రాష్ట్రంలో అర్హత ఉండి పోడు భూములు సాగు చేసుకుంటున్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని సిపిఐఎంఎల్ ప్రజాపంత రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షలకు పైగా పోడు దరఖాస్తులు రాగా కేవలం 3 లక్షల మందిని మాత్రమే సాగుదారులను ఫారెస్ట్ అధికారులు గుర్తించడం తగదని ఆయన అన్నారు. పోడు భూముల కోసం జరుగుతున్న శాటిలైట్ సర్వేను వెంటనే నిలిపివేయాలని పోటు రంగారావు డిమాండ్ చేశారు. మరోవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఎన్నికల వాతావరణం కల్పించి ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆయన విమర్శించారు. రాష్ట్రంలో నెలకొన్న అనేక సమస్యలను పరిష్కరించాలని పోటు రంగారావు అన్నారు. స్కీములు వదిలిపెట్టి స్కాములు అమ్మబడేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి స్కీములు అనేటువంటి ప్రజల యొక్క సమస్యల్ని మౌలిక సమస్యల పరిష్కారం కోసం పూనుకోవాలా? పూనుకోకుండా ఈ యుద్ధం అనేటువంటిది ఉత్తుతి యుద్ధం, ఎన్నికల యుద్ధం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇది ప్రజల్ని పక్కదారి పట్టించేటువంటి అంశం అనేటువంటిది. అలాంటి అనర్హులు ఎవరైతే ఉన్నారో అనర్హుల్ని అనుమతించొద్దని చెప్పి నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. దీనికి సంబంధించింది ఇక రెండో అంశం ఏంటంటే రాష్ట్రంలో ఒక రాజకీయ డ్రామా అనేటువంటిది నడుస్తూ ఉన్నది. ఒక రకంగా ఎన్నికల ముందు డ్రెస్ రిహార్సల్స్ లాగా ఎన్నికల వాతావరణం మొత్తం వచ్చింది. ఇందులో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారం పొందడానికి అనేక కుటిల యత్నాలు చేస్తూ ఉన్నది. తమ అధికార వ్యవస్థలన్నింటినీ కూడా దుర్వినియోగం చేస్తుంది. సిబిఐని, ఈడీని, ఎన్నికల కమిషన్ని, అదేవిధంగానే ఎన్ఐఏని, ఇలాంటి అనేక సంస్థల్ని మొత్తం కూడా ఉపయోగించుకొని చివరికి గవర్నర్ వ్యవస్థని కూడా కీలుబొమ్మగా మార్చుకొని ఆ గవర్నర్ వ్యవస్థలతో కూడా ఈ రాష్ట్రంలో తన అసమ్మతిని పెంచడానికి, అసంతృప్తిని పెంచడానికి, చీలికలు తేవడానికి, అదే అనేక రకాల పార్టీల్లో విభజనలు తేవడానికి ప్రయత్నం చేసి ఎట్లనైనా బీజేపీ రాష్ట్రంలో అధికారంలో రావడానికి ప్రయత్నం చేసి దొంగదారుల్లో, అదేవిధంగా అవినీతిదారుల్లో, దౌర్జన్యపూరితమైనటువంటి విధానాలతోటి అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ ప్రజలు వాళ్ళ కుటిల యత్నాల్ని అప్రమత్తంతో నుండి తిప్పికొట్టాల్సినటువంటి అవసరం